వెల్కమ్ వెల్కమ్ మరి పార్ట్నర్స్ ఎవరిబడి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ ఆల్. వెల్కమ్ వెల్కమ్, పది పది నిమిషాలు అవుతుంది మరి. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉంది సార్? బాగుండ్రా? బాగున్నారా సార్ ఓకే సార్, ఓకే. ఓకే సార్ ఈ తెలంగాణను మన ఆంధ్రాలో పండగ జరుగుతుందిగా, ఏం పండుగ సార్? ఎలక్షన్ పండగలో. 13 తారీఖు కదా, మరి ఇప్పుడు అంతటా పండుగలు ఉంటాయి ఇప్పుడు. అంత పండగే బీభత్సంగా జరుగుతుంది. ట్రైనింగ్ ఉద్యోగస్తులకు ట్రైనింగ్లు 13 తారీఖు 13కి సార్ ఎలక్షన్. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎంపీ ఎలక్షన్, ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్, రెండు రెండు ఒకేసారి. తెలంగాణ ఎంపీ వస్తుంది. ఓన్లీ ఎంపీ. మొన్న ఇప్పుడు శాసనసభ అయిపోయినాయి కదా మొన్న, ఇప్పుడు ఓన్లీ ఎంపీ ఓటు ఒకటి. ఎంపీ అంటే ఇప్పుడు ఎంపీలు, ఎంపీలను ఎన్నికైన తర్వాత దాని మీదకి వెళ్ళి అంటే ఎంపీలతోనే ప్రధానమంత్రికి ఉంటది ప్రధానమంత్రి, ప్రధానమంత్రిని సరే ఎన్నుకుంటారు ఎంపీలు అందరూ కలిసి. అచ్చా 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 ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ప్రపోజల్ పెడతారు పిఎం గా, మెజారిటీ సభ్యులు మెజారిటీ బట్టి. ఓకే ఆ ఓకే ఓకే మెజారిటీని బట్టి అక్కడ పిఎం అవుతారు. తగ్గా ఉందట కాంగ్రెస్ బీజేపీ, తగ్గా నడుస్తుంది అట, ఎవరు వస్తారో తెలియదు అట. కాంగ్రెస్ బీజేపీ తగ్గపడుందా? ఓకే ఓకే అలాగా చూద్దాం. ఏదైతే మామూలే కదా, సో మన పనులు మనం చేసుకోవాల్సిందే, కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో బాగుంటది. అదే తప్పదు కదా. అంటే ఇప్పుడు ఏ ఒకటి వచ్చినా కొంతమందికి ఇప్పుడు తెలుస్తుంది అనుకోండి, సపోజ్ మీరు రెండు చెప్పారు, ఒకటి వస్తే ఇప్పుడు బీజేపీ వస్తే అయ్యో కాంగ్రెస్ వాళ్ళకి అరే ఏదో వచ్చింది అనిపిస్తుంది, ఒక్కొక్క కాంగ్రెస్ వస్తే బీజేపీ వాళ్ళకి అయ్యో వచ్చింది అనిపిస్తుంది. అంటే ఎవరు సంతోషంగా ఉండరు ఇంకా, అదే అంటారు సంతోషం అనేది మాత్రం ఉండదు అన్న. దీన్ని బట్టి అర్థం ఏంటంటే సార్, ఎవరికి సంతోషం అనేది ఉండదు. ఇప్పుడు ఇది వస్తే అది ఎందుకు వచ్చిందని బాధ, అది వస్తే ఇది ఎందుకు వచ్చిందని బాధ, ఇది వచ్చిన వాళ్ళకేమో ఇది రాని వాళ్ళకు బాధ, ఒకటి వస్తే ఒకటి రాని వాళ్ళకు బాధ, ఒకటి అట్లా అనమాట. అంతే కదా సార్, ఎవరు సంతోషంగా ఉండరు అనమాట. దీన్ని బట్టి ఓడిపోయిన వాళ్ళు అన్నం కొడుతుంది సార్ 2 రోజులు. నమస్తే నమస్తే సార్, నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. కేవీకి యాదవ్ సార్. హనుమంత్ సార్, ఏం సార్ ఆంధ్రాలో ఏమొచ్చా సార్? మీరే చెప్పాలి సార్, మీరు చెప్పాలా, మీరే చెప్పాలి సార్. మీరు తెలంగాణ ఏం సార్ అక్కడ జై జగన్, జై జగన్ ఎందుకు జై జగన్ అంటున్నారంటే పబ్లిక్ జై జగన్ వచ్చే తెలంగాణ తాపలలో కూర్చోవాలా. ఇదండి ఇదండి నా మాట ఇదండి. అయ్యో ఇక్కడ మనం దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ ఒక పాజిటివ్ గా మాట్లాడదు. చంద్రబాబు వచ్చారు అనుకోండి, చంద్రబాబు వస్తే జగన్ వాళ్ళకు అయ్యో వాళ్ళని అతనికి వచ్చారని చెప్పేసి ఇలాగ బాధ. ఇతను జగన్ గెలిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాధ. అంతే ఎవరు గెలిచారు సార్? బాగా చేసేటోళ్ళు కావాలి సార్. అంటే సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఆంధ్రాలో, ఆంధ్రాలో జగనే సార్. జగన్ తెలంగాణ సర్వేలు మొత్తం జగన్కే చెప్తున్నాయి సార్. తెలంగాణ తాపురాలు కూర్చోవాలి సార్. ఆయన ఆయన అందరు చూసినలే సార్, చంద్రబాబు తాపద్దాలు కోతలు వాడి. అదే అట్లా మాట్లాడదు సార్. నేనేమన్నా ఇప్పుడు
ఆయన వస్తే ఇతని వాళ్ళకి ఇతను ఇతనికి బాధ, ఇతని వాళ్ళకి బాధ, ఇతను సరదాగా మాట్లాడి మనం. సరే సరే పథకాలు ఇచ్చి ఇద్దరు నాశనం చేస్తున్నారు సార్, పథకాలు ఇచ్చి ఏం డెవలప్మెంట్ లేదు సార్. పథకాలు ఇవ్వద్దు సార్, పథకాలు అద్దు ఇప్పుడు ఇప్పుడు పథకాలు ఇచ్చి పథకాలు ఏం చేస్తాయి సార్? ఏ రోడ్లు ఫ్యాక్టరీలు ప్రాజెక్టులు కట్టాలి సార్? ఏంటి సార్ మా ఊరు జిల్లాలో సొంత జిల్లా వాడు 2 సార్లు టెంకాయ కొట్టినాడు, ఆ ప్రాజెక్టు కట్టిందిలే పెట్టిందిలే ఉత్తమాటలు అని చెప్పిపోతున్నాడు. ఏం చేస్తాము మరి? నేను మ్యూట్ చేయకూడదు సార్, అద్దు అది ఆపండి. మ్యూట్ చేస్తే ఆ టాపిక్ వద్దు సార్, అది వద్దు, అది వద్దు మనకి. ఎందుకంటే అందుకంటే అది వద్దు ఇక ఇక్కడ చూడండి, ఇద్దరు తయారైపోయింది. ఏమంటే చూడు ఇతను బాగుంటున్నాను, ఇతను కామన్. అది నేను ఏంటంటే ఎవరు సంతోషంగా ఉండరు, ఇది ఒకటి కామన్. ఏంటంటే ఇక్కడ కామన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు గెలిస్తే ఇప్పుడు నాకేమో హనుమంత్ సార్ ఇష్టం, ఇంకొక అతనికి కేవీఆర్ సార్ ఇష్టం. సో కేవీఆర్ సార్ గెలిచిండు అనుకోండి, అయ్యో హనుమంత్ సార్ ఎందుకు గెలవలేడు అని చెప్పి నేను బాధపడతాను. హనుమంత్ సార్ గెలిచిండు అనుకోండి, కేవి సార్ ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు అరే అతను గెలవని బాబు. అంటే ఇక్కడ ఎవరు సంతోషంగా లేరు, బస్ అయిపోయింది అంతే లిమిట్ అందుకని చెప్పేసి మనం అది. ఓకే సార్, చంద్రబాబు నాయుడు కూడా ఖండిస్తా సార్, ఈ పథకాలు పెట్టకూడదు ఉంటున్నా నేను. అది పేర్లు మనకి సార్ అది చెప్పాలనుకుంటే ఎన్ని రోజు సార్? ఇప్పుడు 13 అవుతుంది, ఎప్పుడవుతుంది రిజల్ట్? సోమవారం వచ్చి మళ్ళీ జూన్ 4 సార్. జూన్ 4 జూన్ 4 అంటే ఒక 1 మంత్ అంతేనా? మనం ఒక 1 మంత్ పడితే 1 మంత్ పది. ఈ ప్రచారం 2 డేస్ ఏ ఉంది సార్, ఇంకా రేపు ఎల్లుండి ప్రచారం 2 డేస్. 13 12 ప్రచారం బంద్ అయింది, 11 సాయంత్రం 12-13 ఎలక్షన్ ఉంటది అన్నట్టు, 13 సాయంత్రం పట్ట అయిపోయాయి. రిజల్ట్ కోసం మనం ఎన్ని రోజులు వెయిట్ చేయాలా? జూన్ 4 వరకు. ఈ ఎంపీ ఎలక్షన్ లో విడతల వారికి జరుగుతుంది కదా సార్, జరుగుతూనే ఉంది. ఇప్పటికి 288 లోక్సభ స్థానాలకు జరిగింది ఎలక్షన్, ఇవాళ కూడా ఉందో ఎక్కడ అన్న. లోపల అయితే మనం 4 దాకా వెయిట్ చేద్దాం. ఏం సార్ 13 అయిపోతుంది, 14-15 కొద్దిగా ఉంటాయి. మనకైతే తెలంగాణలో పరీక్షలు పెట్టారు సార్, ట్రైనింగ్ ఇవ్వటం, ఎగ్జామ్ పెడతాం. కొత్త ఎంత ఎలక్షన్ ట్రైనింగ్ ఇవ్వటం, ఎగ్జామ్ పెడతాం. డ్యూటీ పడ్డది, డ్యూటీ పడ్డది సార్ నాకు కూడా ఎంపీ. ఓకే సార్, నో ప్రాబ్లం. ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంతే. అది ఏమైనా ఏదేమైనా ఏంటంటే మనం కొద్దిగా సరైనట్టు అసలు జరగట్లేదు కానీ ఏదో అవన్నీ మనం అద్దు అది మాట్లాడకూడదు కానీ అలా ఇక్కడ మనం ఏది మంచిది ఏది ఖరాబ్ అని కూడా మనం అనకూడదు. అందరు ఉంటారు కనుక నా మామూలు జస్ట్ అట్లా టైం వచ్చింది, టైం ఉంది కదా, ఇంకా మనం ఇప్పుడే మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం కదా అని చెప్పేసి జస్ట్ జనరల్గా తీసుకున్నాం అంతే. ఒకటి ఏది వచ్చినా చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన తెలంగాణలో బస్సు ఫ్రీ పెట్టాడు మన రేవంత్ సార్, అక్కడ కొట్టుకుంటున్నారు పబ్లిక్ ని. అడిగితే లేడీస్కి వద్దని చెప్పా మన, అది పెట్టారు కదా. అక్కడ ఏమవుతుందంటే
రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి సీట్ దొరకడం లేదు, తర్వాత పడిపోవడాలు అవి జరుగుతున్నాయి. అంటే అన్నెసెసరీ అవుతుంది తప్ప ఎవరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సార్ ప్రయాణం చేసిన వాళ్ళే మళ్ళీ రివర్స్ తిడుతున్నారు, ఈ ఫ్రీ టికెట్ పెట్టి ఎట్లా చంపుతాండి ఏంటని. మరి అది నేను రోజు జర్నీ చేస్తా, ఇక లేడీస్ ఎక్కగానే కథం ఇక వస్తుంది, ఇక టాపిక్ స్టార్ట్ చేస్తారు. ఇక అదొకటి, ఇప్పుడు మనం మనకు మగవాళ్ళకి అంటే అందరికి బండ్లు ఉన్నాయి, అందరికి కార్లు ఉన్నాయి, అంటే ఇప్పుడు బస్సు ఎక్కడానికి లేదు, మనం ఆ రకంగా అయిపోయింది. ఏ చిన్న ఫంక్షన్ ఉండా గానీ, ఏ చిన్న ఫంక్షన్ ఉండా పిల్లగాలను తీసుకొని బస్సు ఎక్కటమే, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. మొన్న ఒక ఆమె మాట్లాడుతుంది, పాపం ఆమె ఏడవడం తక్కువ, అంటే నాలెడ్జ్ పర్సనే. ఒక ఆమె రేవంత్ అన్న ఇది ఏందన్నా మాకు, ఇది ఎందుకు పెట్టినావు ఇది అని అడుగుతుంది ఆమె, అంటే మీడియా ఉంది ఎదురుగా, సో అడుగుతుంది అనమాట. ఇంకా ఏదన్నా చేయి, మేల్ చేయాలనుకుంటే అంతేగాని ఇది మేల్ కాదు, ఇది కీడు అయిపోతుంది మీరు చేసింది, మేల్ చేయండి మాకు కీడు వద్దు అని చెప్పేసి బస్సులో మీడియా ఎక్కినట్టున్నది అడుగుతుంది అనమాట. మీరు సంతోషంగా ఉన్నారా, ఎలా ఉన్నారా, ఏంటి మీకు ఏమనిపిస్తుంది అంటే అట్లా. ఓకే, సో ఎనీవే నో ప్రాబ్లం. సో పథకాలు మొత్తం చాయ్ తాగుతున్నాం, చాయ్ తాగిన తర్వాత మరి వెల్కమ్ సార్. కొండశి వెళ్ళింగ్ సార్ మాట్లాడండి. కొండశి వెళ్ళింగ్ ప్రసాద్ సార్ పెద్దవారు మాట్లాడండి, మీ వాయిస్ అవ్వట్లేదు సార్. చెప్పండి సార్. ఎలా ఉన్నా సార్? బాగున్నారా? పొద్దున సాయంత్రం జూమ్ మీటింగ్ ఖచ్చితంగా మార్నింగ్ 6 నైట్ 9:30 జూమ్ మీటింగ్. అవును సార్, అవును సార్. ఖచ్చితంగా అటెండ్, వెరీ గుడ్ సార్, అవ్వాలి కదా, వర్క్ అది కదా. మరి ఎందుకంటే సిస్టమ్ గురించి తెలియాలన్నా, మరి నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా అటెండ్ అయితే కానీ అన్ని విషయాలు తెలుస్తాయి. సార్ చెప్పండి. అలాగంటున్నారు, ఏం లేదు సార్, వినాలి అంటున్నాం, మీటింగ్ రావాలి, మనం మీటింగ్ వస్తుంది కదా అన్ని విషయాలు తెలుస్తుంది అన్నారు. సరే, కొంచెం ఛాయ్ తాగుతున్నాం, ఛాయ్ తాగి మాట్లాడదాం. వెల్కమ్ సార్, మీరు అప్పటిదాకా రండి, సో మాట్లాడండి. ఇప్పుడు వచ్చాను రూమ్కి, సో మాట్లాడుతూ
గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వాయిస్ రావట్లేదు ఎవరిది కూడా. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. వన్ మినిట్. ఒక వీడియో ప్లే చేస్తాను సార్. చేయండి మేడం, చేయండి చేయండి. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నది కాదు, మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నదే మన నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యొచ్చు, కానీ అడ్డదారి మాత్రం తొక్కకూడదు. ఎందుకంటే చెడు మార్గంలో వెళ్లి సాధించిన విజయం ఒక విజయమే కాదు, మనం ఎదుగుతూ మనతో పాటు 10 మందిని వృద్ధిలోకి తీసుకురావడమే సక్సెస్ అంటే. మనం ఏం వింటున్నామో, ఏం చూస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో అవే అవే మనం చేసే పనుల రూపంలోకి మారుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మన బుద్ధిని అనగా ఆలోచనను మంచి విషయాలతోనే నింపుకోవాలి. మన ఆలోచనలను పక్కదారి పట్టించే 100 మంది మిత్రుల కన్నా మంచి చెప్పే ఒక్క స్నేహితుడు మిన్న. కాలంతో పాటుగా మన ఆలోచనలు కూడా వేగాన్ని పుంజుకోవాలి, మార్పుని అలవాటు చేసుకోవాలి. లేదా అంటే నిలుచున్న ఈ సమాజం మిత్రమా, కర్మ అనగా పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, కానీ దాని ఫలితం ఆ భగవంతుని ఆధీనంలో ఉంటుంది. నెమ్మదిగా వెళ్తున్నావు అంటే అర్థం వెనుక పడిపోయావని కాదు, ఆలోచించి అడుగేస్తున్నావని. ఎందుకంటే నీకు తెలుసు, నువ్వు వెళ్లే దారిలో ఒక్క తప్పటడుగు వేసినా అది నిన్ను అధఃపాతాళంలోకి నెట్టివేయవచ్చు. కాబట్టి అనవసరంగా నిన్ను పక్క వాళ్ళతో పోల్చుకొని కంగారు పడకు. నీ దారి నీదే, వాళ్ళ దారి వారిదే. తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసేవాడు మహాత్ముడు, కానీ తనకు ఉపకారం చేసిన వారికి కూడా అపకారం తలపెట్టేవాడు పాపాత్ముడు కూడా కాదు, మహా మహా దుర్మార్గుడవుతాడు. ఏ ఫలితమూ ఆశించకుండా చేసే దానమే అన్నిటికన్నా అత్యుత్తమమైనది. వైద్యుడు వేసే మందు, తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు, నోటికి చేదుగా ఉన్నా వినడానికి నచ్చకపోయినా ఆ డాక్టరు వేసే మందులే జబ్బును తగ్గిస్తాయి, తల్లిదండ్రులు చెప్పే మాటలే మంచి మార్గంలోకి నడిపిస్తాయి. తనకు పుట్టకపోయినా తనకంటే ఎత్తుకు ఎదిగిన శిష్యుని చూసి గర్వపడేది ఒక్క గురువు మాత్రమే. ఎక్కువ డబ్బు సంపాదించేవాడికన్నా తక్కువ డబ్బు ఖర్చు చేసేవాడు వివేకవంతుడు, అతడు ఎన్నడూ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోడు. వైఫల్యం కన్నా ముందుగా మనల్ని ఓడించేది ఓటమి గురించిన భయం. ఆ ఒక్కదాన్ని పక్కన పెడితే చాలు సగం ఆట గెలిచినట్టే. ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. ఆవేశం ఒక్క కారణంతో 100 సమస్యలను తెచ్చిపెడుతుంది, కాని ఓ ఆలోచన ఒక్క సమాధానంతో 100 సమస్యలను పరిష్కరిస్తుంది. చిన్న విషయాలను కూడా పెద్దగా ఊహించుకోవడం అనేది లేనిపోని తలనొప్పుల్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అతిగా ఆలోచించడం మానుకొని సూక్ష్మ బుద్ధితో వ్యవహరించడం అలవర్చుకోవాలి. అందరూ మాటల్లో చెప్పేది నువ్వు నిజంగా చేసి చూపించు, అదే కదా వాళ్లకు నీకు మధ్య ఉన్న తేడాను తెలియజేస్తుంది. మిత్రమా, ఎందులోనైనా మనం చేసిన మొదటి తప్పులోనే దొరికిపోవడం చాలా మంచి విషయం. ఎందుకంటే అలా దొరకకపోతే అది మనల్ని మరిన్ని తప్పులు చేయడానికి ప్రోత్సహించినట్టవుతుంది.
అలా తప్పులు చేస్తూ చేస్తూ మనం ఆ ఊబిలో ఎంతలా కూరుకుపోతామంటే మళ్లీ తిరిగి బయటకు రాలేనంత. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసి వెంటనే దొరికిపోతే దానికి బాధపడవలసిన అవసరం లేదు. ఆ చేసిన తప్పుకి తగిన శిక్ష అనుభవించి మళ్లీ అటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అదే అన్నిటికన్నా ఉత్తమమైన పని. కష్టాలు ఎదురైనప్పుడే ఒక మనిషి యొక్క నిజమైన సామర్థ్యం బయటపడుతుంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం. తాత, చంద్రుడి మీదకి వెళ్ళడం ఎంతో అద్భుతం కదా. లోకానికి చేసే అతిపెద్ద సహాయం ఏంటో తెలుసా? మనకు తెలిసిన విద్యను 10 మందికి పంచడం. ఐశ్వర్యంలో పుట్టి లక్షలు పోసి చదివించినా చదువు తలకెక్కని దద్దమ్మలు ఉన్నారు. కటిక పేదరికంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి గొప్పవారైన ఉత్తములు ఉన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది అంటే, చదవాలనే తపన మనలో ఉండాలే గాని ఏ కష్టము ఏ పేదరికము మనల్ని ఆపలేవు. ఈరోజు ప్రయత్నం మొదలుపెట్టి రేపు ఫలితం కావాలి అంటే అది రాదు. దానికోసం ఎడతెరిపి లేని ఏండ్ల తరబడి కృషి కావాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. పట్టు వదలకుండా ప్రయత్నించాలి. అప్పుడే విజయం సిద్ధిస్తుంది. ఆపద సమయంలో కూడా నేర్పుగా ప్రవర్తించడమే సమయస్ఫూర్తి. అది ఉన్నవాడు అన్నిట్లో విజయం సాధిస్తాడు. ఒక్క చిన్న మరక చాలు బాగున్న బట్టలను పాడు చేయడానికి. అలాగే మనం చేసే చిన్న తప్పు చాలు మొత్తం మన జీవితాన్ని నాశనం చేయడానికి. కాబట్టి ఎలాగంటే ఓ చిన్న చిల్లు ఓ పెద్ద ఓడను ముంచేసినట్టు. కాబట్టి అటువంటి తప్పుకు ఎన్నడూ ఆస్కారం ఇవ్వకూడదు. మిత్రమా, కష్టపడు, ఇష్టంగా కష్టపడు. ఎంతలా అంటే ఆ విజయమే నీ ముందు మోకరిల్లి తన ఓటమిని ఒప్పుకోవాలి. వెక్కిరించేవాళ్లు వెక్కిరిస్తూనే ఉంటారు, నిందించేవాళ్లు అలా నిందలు వేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకుంటూ అలా బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ మనం అనుకున్నది సాధించలేం. వాళ్ల మాటలను పక్కన పెట్టి పట్టుదలతో కష్టపడి విజయం సాధించిన నాడు మనల్ని అవమానించిన వాళ్లే అభినందిస్తారు, చీ కొట్టిన వాళ్లే జేజేలు కొడతారు. మన దగ్గర ఎంత ఉన్నా ఇంకా కావాలి అనే ఆశ మనిషిలో ఎప్పటికీ చావదు. గొప్పగా ఎదగాలి అనుకోవడంలో తప్పులేదు. ఇంకా చెప్పాలంటే అలా అనుకోవాలి కూడా. కానీ మనం పయనించే దారి సన్మార్గమై ఉండాలి. కేవలం మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనేదే కాకుండా విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్య అందించినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. విజేత కావాలనుకునే ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన ముఖ్య లక్షణం సెల్ఫ్ కంట్రోల్, అనగా స్వీయ నియంత్రణ. ఎందుకంటే తనను తాను జయించిన వాడే ఈ ప్రపంచాన్ని గెలవగలడు. ఆధునికత పేరుతో మనిషి ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. కానీ ఆ ప్రకృతికి కోపం వచ్చిన నాడు మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని గతం ఎన్నోసార్లు రుచి చూపించింది అని గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పనికి తప్పక ఫలితం అనుభవించాలి. అది మంచైనా లేక చెడైనా, వీలైనన్ని మంచి పనులు చేయడం ద్వారా మన జీవితం ఎంతో గొప్పగా రూపుదిద్దుకుంటుంది. ఈ లోకం అది చెయ్యడం అసాధ్యం అంటుంది. ఎప్పటిదాకా అంటే దాన్ని నువ్వు సాధించి చూపించేంత వరకు. నిన్నటికంటే నేడు మరింత మెరుగ్గా నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడమే ఈరోజు నువ్వు సాధించిన గెలుపు. అరచేతుల్లో నిప్పుని ఎలాగైతే బంధించి ఉంచలేమో అలాగే నిజాన్ని కూడా ఎక్కువ కాలం దాచిపెట్టలేము. ఏదో ఒకనాడు అది తప్పక బయటపడి తీరుతుంది. అందరి లెక్కలు తేలుస్తుంది. ప్రశాంతమైన ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, ప్రేమాభిమానాలు కలిగిన కుటుంబం, ఎంత ఖర్చు పెట్టినా వీటిని మనం కొనలేము. కేవలం సంపాదించుకోగలం అంతే. కష్టం ఎంత పెద్దదైనా దాన్ని చూసి పారిపోకండి. ధైర్యంగా ఎదిరించి పోరాడండి. ఎందుకంటే పారిపోయి గెలిచిన వ్యక్తిని మనం చరిత్రలో చూడలేం కాబట్టి. ఆనందకరమైన జీవితానికి అర్థం మనం కోరుకున్నవన్నీ మన దగ్గర ఉన్నాయని కాదు,
మన దగ్గర ఉన్న వాటితోనే సంతోషించడం. ఈ లోకంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఇతరులలోని లోపాలను ఎత్తిచూపి విమర్శించే కన్నా మనలోని తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడం ఉత్తమమైన లక్షణం. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే ఊహించి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే మనిషి ఎన్నటికీ ఓడిపోడు. మన శత్రువులను గెలవాలంటే వాళ్లతో యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. మన పెదవి మీద విరిసే ఒక్క చిరునవ్వు చాలు వాళ్లు తగలబడిపోవడానికి. డబ్బుకు ఉన్న శక్తి ఎంతటిదో తెలిసినవాడు దానిని ఊరకనే వృధా చేయడు. దాని సహాయంతో తనను తాను మరింత బలవంతుడిగా మార్చుకుంటాడు. తను ప్రేమించిన వ్యక్తి సంతోషం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేసేవారే నిజమైన ప్రేమికులు. మిత్రమా, ఏదైనా మాట మాట్లాడే ముందు ఆలోచించుకో. ఎందుకంటే ఒక్కసారి అది నీ పెదవి దాటిన తరువాత అది సృష్టించే విధ్వంసాన్ని నువ్వు కూడా ఆపలేవు. ఇక ఆఖరిగా నీకోసం ఒక్క మాట. తాత్కాలిక సుఖాలకు తలవంచి ప్రస్తుత సమయాన్ని వృధా చేస్తే తరువాత వచ్చే అందమైన జీవితాన్ని కోల్పోతావు. కాబట్టి రేపటి భవిష్యత్తు కోసం ఇప్పుడే కష్టపడు, ఇష్టంగా కష్టపడు. ఇది రాసి పెట్టుకో. థ్యాంక్ యూ సార్ సూపర్ మెసేజ్ మేడం. చూడండి సార్, కష్టపడి ఇష్టంగా దేనికైనా ఎలా వెళ్ళాలి సార్? మనం కష్టంగా వెళ్ళకూడదు, ఇష్టంగా వెళితే దేనినైనా సాధించవచ్చు. ఒక చిరునవ్వు చాలు. ఎదుటివాడు ఎంతటి శత్రువైనా సరే మనకు ఆ చిరునవ్వుతోని మనం ఆ సమస్యను ఎదుర్కోగలం. థ్యాంక్ యూ ఫర్ వీడియో చాలా బాగుంది. ఎంతటి కష్టమైన ఇష్టాన్ని ఎదుర్కోవాలి, మరియు అందులో అది కూడా చెప్పాడు సార్, ఇప్పుడే వెంటనే రేపే ఫలితం రాదు, కొన్ని ఏళ్ళ తరబడి కష్టపడాలి. ఏళ్ళ తరబడి కష్టపడితే ఒక రకమైన ఫలితం అనేది మనకు వస్తుంది. కాబట్టి మెయిన్ కావాల్సింది మనకు పేషెన్స్, ఓపిక, సమయాన్ని. ఏదైనా పొందాలి అంటే ఏదైనా కోల్పోవాల్సింది. ఒకటి కావాలంటే ఒకటి మనం కోల్పోవాల్సింది. కాబట్టి ఆ కోల్పోవడం ఏంటి? సమయం. మనం సమయం వెచ్చించి మన జ్ఞానాన్ని, మన విద్యని మనం అందరిలో పంచుతూ ఉంటే ఏమవుతుంది సార్? అది మనకే పెరుగుతుంది. ఆ జ్ఞానం అనేది ఇంకా పెరుగుతుంది, విద్య అనేది ఇంకా పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేష్ సార్ ఈరోజు బిజీ ఉన్నట్టు ఉన్నారు, మరి ఎవరైనా రండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే రండి షేరింగ్ చేసుకోండి. ఎనీవన్, గరికపాటి శ్రీనివాసరావు సార్ మీరు ఫ్రీ ఉన్నారా? వస్తే రండి సార్, మాట్లాడండి, 2 నిమిషాలు షేర్ చేసుకోండి. రమేష్ సార్, కేవీకే యాదవ్ సార్, ఎంఎస్ రావు సార్, ఎనీవన్, పూర్ణచందర్ రావు సార్, రామచందర్ సార్, సారీ, వెల్కమ్ మోస్ట్ వెల్కమ్. రామకృష్ణ సార్ కూడా ఉన్నారు, శివలింగ ప్రసాద్ సార్,
హనుమంతు సార్ రండి, ఏమైనా మాట్లాడండి సార్, షేర్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. మీరు హనుమంతు సార్, బూర్గు హనుమంతు సార్, ఫ్రీ ఉంటే రెండు మాటలు మాట్లాడండి సార్. ఏం మాట్లాడకపోతే వీడియోస్ అన్న ప్లే చేయండి. ఎస్ మై డి పార్ట్నర్స్, వెల్కమ్ వెల్కమ్ ఆల్. అయితే చూడండి, చూసారు కదా ఎలా ఉందో మీటింగు. ఇప్పటిదాకా మేడం వచ్చారు, మేడం వీడియో ప్లే చేశారు, తర్వాత మేడం ఇందాక ఏదో మాట్లాడినట్టున్నారు. ఏమంటే అసలు ఎవరు కానీ రియాక్ట్ చేసిన రియాక్షనే లేదు ఇక్కడ. సో వై వీ నీడ్ టు మీటింగ్ కదా, మనకి ఎందుకు ఈ మీటింగ్, ఏమంటారు? సో మాట్లాడ చాలా ఉన్నాయి, మాట్లాడచ్చు, ఎందుకు మాట్లాడారు? సో కనీసం నేను మాట్లాడడానికి రెడీ, బట్ ఏంటంటే నాకు కొంచెం కాల్ వచ్చింది మీకు కూడా, మీరు ఏమడే ఉంటారు మీకు చెప్పి కాల్ మాట్లాడుతున్నాను. బట్ వేరే మొబైల్లో ఇది నెట్వర్క్, ఇది నేను ఇలాగే కనెక్ట్ ఉన్నాను. ఇప్పుడు రామలే మన రామకృష్ణ సార్ కూడా ఎవరు మాట్లాడకపోతే వీడియో ప్లే చేయండి అంటున్నారు. అంటే ఇవన్నీ నేను వింటున్నాను, బట్ దూరం నుంచి వింటున్నాను, బట్ ఎందుకంటే నేను బిజీ ఉండట్లా ఇదిగా ఉన్నాను అనమాట. ఓకే, సో ఎనీవే వెల్కమ్ పీజీ ఎంటర్ సార్, వెల్కమ్ సార్. హలో, మాట్లాడండి సార్. పీజీ ప్రసాద్, ఇందాక మీకు ఎంటర్ ఇచ్చాను, మీరు మైకి అడ్మిట్ చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడలేదు. ఓకే, మీ నెట్వర్క్ సార్. హలో, మాట్లాడు సార్. ఓకే, సో నో ప్రాబ్లం, నెట్వర్క్ ఇష్యూ ఉందేమో, నాకైతే వాయిస్ అయితే వినబడట్లేదు. ఇంకెవరికి వినబడుతున్నా సార్ వేరే సార్ మాట్లాడుతుంటే? లేదు సార్, వినపడతా లేదు సార్. ఓకే, సో థ్యాంక్ యూ, ఎందుకంటే వీడియో నేను చూడలేకపోయాను, బట్ మంచి వీడియో మీరు షేర్ చేస్తుంటారు అయినా ముందు, ఎందుకంటే అది తను చేసే మోటివేషన్ వీడియోస్ కూడా చాలా బాగా ఉంటాయి. ప్రతి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఎప్పుడు చూడండి, కానీ నా దగ్గర అంత టైం ఉండదు మరి, అందుకని ఇక్కడ. పి సంజయ్ సార్, మీరు మాట్లాడతారా లేకపోతే మైక్ మ్యూట్ చేసుకుంటారా? మైక్ మ్యూట్ చేసుకోండి మరి, మీ మైక్ ఓపెన్ లో ఉంది. ఓకే, నేను మ్యూట్ చేస్తాను, వన్ మినిట్. ఓకే, సో ఎందుకంటే మనం మాట్లాడుతుంటే డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో డియర్ పార్ట్నర్స్, మరి ఎందుకంటే నేను బయటకు వచ్చాను, వేరే కాల్లో ఉండట్లా, నేను ఇంపార్టెంట్ కాల్ వచ్చింది కనుక మాట్లాడాల్సిన అవసరం ఉంది కనుక నేను మరి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. పీజీ ప్రసాద్ సార్, మీరు ఇందాక ఎంటర్ చేసినట్టున్నారు, వెల్కమ్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం. నెక్స్ట్, సో మీరు ఏం చేయాలంటే, ఇలా అంటప్పుడు ఏదైనా సరే ఇందులో నుంచి వస్తున్నారు కదా, ఏదైనా కూడా మాట్లాడచ్చు. లేదా నేను ఫోన్లో చూసుకుంటూనే ఉంటాను, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసినా నేను వెంటనే వాళ్ళకి హ్యాండ్ రైజ్ కూడా ఇస్తున్నాను. ట్రైన్ స్టేషన్లో కూడా నేను ఇక్కడ బయట కూర్చున్నాను, అది అంటే హైవేలో కూర్చుని మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఎవరు సైలెన్స్గా ఉన్నారని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను ఇక్కడ హైవేలో బయటకు రావాల్సి వచ్చింది, కొంచెం పని ఉండే కాల్ వచ్చి. గణాధర నామూలు సార్, వెల్కమ్ సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? వెల్కమ్ సార్, ఎలా ఉన్నారు? వెల్కమ్ సార్, మీ వాయిస్ రావట్లేదు, మళ్ళీ మీట్ అయ్యారు. ఓకే సార్, బాగున్నారా? బాగున్నాను సార. ఓకే సార్, ఓకే సార్, మేము బాగున్నాను. నా పేరు గంగాధరరావు, రేపల్లె దగ్గర చిన్న పల్లెటూరు మాది. రమేశ్వరరావు గారు ఒకసారి మన ఆవులు శ్యాంబాబు గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టారు ఒకరోజు. ఆ రోజు నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు మాత్రమే నాకు తెలిసింది పీవీసి మెటా అంటే ఏంది. పీవీసి మెటా ద్వారా 20 లెవెల్స్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయము ప్లస్
ఫ్యూచర్ లో దీని భవిష్యత్తులో ఎట్లా ఉందనేది కూడా ఆ రోజే తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మనం పీవీసీ మెడాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే పెర్లవేనిలో ఉన్నాను 2019 నుంచే ఉన్నాను. కానీ ఏంటంటే మన ఎంఎస్ రావు గారు సార్ మీటింగ్ పెట్టినప్పుడే మాత్రమే తెలిసింది క్రిప్టో గురించి. క్రిప్టో కరెన్సీ అంటే ఏందనేది ఆ సార్ చాలా మందికి చుట్టుపక్కల ఏరియాలో మన అవినిగడ్డ కానీ ఇది రేపల్ల కానీ చెరుగుపల్లి కానీ నగరం కానీ తెలిసింది. అట్లాగే ఫిజికల్గా మనం కూడా ఇంకోసారి మీటింగ్ పెడదాము. ఎందుకంటే చాలామంది ఏంటంటే చాలా రకాలుగా మాట్లాడలేకపోతున్నారు ఈ మీటింగ్లో. మాట్లాడితే ఏమైద్దాం ఏమీ కాదు మాట్లాడితే, కానీ 20 లెవెల్స్లో మనకు వస్తాయి. లేదు ఫార్మింగ్ ద్వారా కూడా ఇప్పుడు వస్తున్నాయి చాలామంది మనం చూస్తున్నాము. మన దీనిలో టెలిగ్రామ్ మీటింగ్స్లో పెడుతున్నారు. ఇప్పుడు ధర తక్కువ ఉంది. ఆ రోజు మేము కొన్నప్పుడు దాదాపు $3 ఉన్నప్పుడు మాత్రమే మేము కొన్నాం. ఇవాళ అదే పీవీసీ మెట చాలా తక్కువకు వస్తుంది. కానీ చాలామంది సాహసించట్లేదు. ఎందుకని కొత్త వాళ్ళు సాహసించట్లేదు అంటే అవగాహన లేకపోవడం మాత్రమే దీనికి. అందుకని దయచేసి ఎవరన్నా దీని గురించి క్రిప్టో గురించి చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలని నా కోరిక. ఎందుకంటే ఆ రోజు ఎంఎస్ రావు గారు వాళ్ళ టీము కానీ చేసిన కృషి ఏంటంటే మామూలు చిన్న విషయం కాదు. ఆ రోజు దాదాపు 300 మంది వచ్చారు. 300 మందిలో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారనేది నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ ఉన్నవాళ్ళు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకటి చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది సార్. తర్వాత ఒకసారి గుంటూరులో పెడదామన్నారు మన మంగళగిరి సార్. సార్ ఆ సార్ పేరు కొద్దిగా గుర్తుకు రావట్లేదు, చెప్పండి సార్. మేబీ ఉన్నారో లేదో తెలియదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ లో సార్ వింటుండవచ్చు. అయితే ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ పెట్టకూడదు అంటే పెట్టకూడదు అంటే అది రూల్స్ అని కాదు. ఎందుకంటే ఏదో ఒక కొలిక్కి రావాలి. ఎందుకంటే చాలా సిస్టమ్ ఏంటంటే అంటే మధ్యలో వచ్చారు ఏమనుకోవద్దు. మాట్లాడనా? మీరు మాట్లాడదాం. మీరు మాట్లాడలేదు సార్. మాట్లాడదాం. మీరు చెప్పండి. ఏంటంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మనము ఫిజికల్ మీటింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకంటే అది కామన్, అది నిజమే, అది కూడా నిజమే, అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే సిస్టమ్ లో చాలా వరకు ఇప్పుడు పెండింగ్ వర్క్స్ అనేది చాలా ఉండింది, చాలా ఉంది. అయితే అది ప్రైజ్ కాదు, ప్రైజ్ గురించి కాదు. నేను ప్రైజ్ కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము ఏంటంటే సీడ్ ఫండింగ్ లో నుంచి వెళ్ళి కూడా మనము ఎప్పుడైతే అప్డేట్ లోకి వెళ్ళిందో మార్చిలో, సో ఇప్పటి వరకు అది క్లియర్ అవ్వలేదు. అదొకటి. సో జస్ట్ ఇప్పుడు మనకు ఆ మధ్యలో 25 పీవీస్ మీటర్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు క్లోజ్ అయింది. అది ఇంకా బయటకు రాలేదు. అది బయటకు రావాల్సిన అవసరం ఉంది. సీడ్ ఫండింగ్ లో మనము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఓన్లీ చూడడం తప్ప ఏం చేయలేకపోతుందండి, అవునా? సో అది అందులో బయటకు రావాలి. ఇప్పుడు నేనే చెప్పాలంటే నువ్వు అమిత్ చేయు, అమిత్ లో ఉండు, లేకపోతే నువ్వు మరి 4 లక్షలు 10 లక్షలు ఎన్నెన్నో పెట్టుకో అక్కడ సీడ్ ఫండింగ్ లో. అంటే సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, బట్ దాన్ని ఇప్పుడు ఏం చేస్తానికి లేదు. అంటే ఒకవేళ నేను సీడ్ ఫండింగ్ మళ్ళీ కొత్తగా చేయాలనుకోవట్లేదు, చాలా చేశాను బాగుంది. ఇప్పుడు నేను అసలు దాన్ని ఓపెన్ చేయాల్సిన పని కూడా లేదు. సీడ్ ఫండింగ్ అలా అయిపోయింది. ఇట్స్ రియాలిటీ అనమాట, ఇది నిజం. అంటే సీడ్ ఫండింగ్ కొత్తగా చేయాలనుకుంటే ఓపెన్ చేయాలా? లేకపోతే నేను చేసిన దానికి నాదైనా వస్తూనే ఉంది. దాంట్లో ఏమాత్రము ఇది లేదు, సిస్టమ్ నుంచి వెళ్ళి తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మనం ఎందుకు ఓపెన్ చేసేవాళ్ళము? ఓకే, ఎట్లీస్ట్ ఇంతకుముందు ఏమో ట్రాన్స్ఫర్ ఉండే సీడ్ ఫండింగ్ లో, మళ్ళీ తర్వాత రెడీమ్ ఆప్షన్ ఉండే. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? అంటే ఏమీ లేదు. సో అది బెటర్ రావాలి. ఎందుకంటే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నము సార్, వాళ్ళు చేసేది మంచిదే, మంచి ప్రయత్నమే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడి నుంచి వెళ్ళి కూడా కనెక్టెడ్ వ్యాలెట్ కి కొద్దిగంత ఆ సీడ్ ఫండింగ్ నుంచి వెళ్ళి కూడా ఇవ్వాలి, తర్వాత ఈ టోకెన్ ఫార్మింగ్ నుంచి కూడా ఇవ్వాలి. ఈ రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్ అక్కడ. అయితే ఈ జరుగుతుందన్న విషయం ఎవరికి తెలుసు సార్? సిస్టమ్ వాళ్ళకి తెలుసు, మనలాంటి వాళ్ళకి తెలుసు. సో బట్ సిస్టమ్ నోటిఫికేషన్ ఇచ్చిందా అంటే మరి ఇవ్వలేదు. ఏమంటారు సార్? ఇప్పుడు ఇలా అని చెప్పి మనం చెప్తాము అనుకుంటే సపోజ్ పబ్లిక్ మన దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ దగ్గర 10 క్వశ్చన్స్ ఉంటే మన దగ్గర 5 క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ ఉండాలి కదా సార్? ఏమంటారు? కరెక్టేనా సార్? కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు చెప్పేసారు సార్, పెర్లవేల్ లోనే చెప్పేసారు, మేము క్రిప్టోకి వెళ్ళిపోతున్నాం. 1 DP = 1 BSD తాజ్యవర్గ హైర్ పెట్టుకోండి అని మనం చెప్పేస్తే మనం ఉన్నాం. ఆ రోజు నుంచి తింటానే ఉన్నాం. కానీ ఇప్పుడు చెప్పలేదు, ఎందుకంటే కన్వర్ట్ అయిపోయింది.
కన్వర్ట్ అయిపోయింది. మీ వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, అంటే మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. అవును అవును సార్, చాలా ఉండదు నెట్వర్క్, అందుకని నేను సామాన్యంగా మాట్లాడతలేదు. ఓకే సార్, ఓకే సార్. సో మీరు అన్నట్టుగా కరెక్ట్ సార్ మీరు అన్నది, ఎందుకంటే సిస్టమ్ యాక్చువల్లీ మనకి ఏంటంటే నోటి, ఇప్పుడు మీరు నోటిఫికేషన్ అన్నప్పుడు మీరు అన్నారు కరెక్ట్, మాటి మాటికి నోటిఫికేషన్ అవసరం లేదు మనకు చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే సార్ ఆల్రెడీ మనకు మీకు మిలియన్స్ బిలియన్స్ సంపాదించిన అవకాశాన్ని ఇస్తున్నామని చెప్పేసింది, మీరు అన్నది కరెక్టే. సో మనకు ఆల్రెడీ ముందుగానే చెప్పేసింది, ఎందుకంటే అన్ని సిస్టమ్ లెక్క మాటి మాటికి వాళ్ళు ఫిజికల్ మీటింగ్ చేయడము లేకపోతే వాళ్ళు ఏమంటారు టూర్లు పెట్టడము ఇలాంటివి మన సిస్టమ్ చేయదు, ఇప్పటివరకు ఎప్పుడు కానీ చేయలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అదే వేరే వేరే సిస్టాల్లో అయితే చూడండి, ఇప్పుడు రెండు మూడు సిస్టాలు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ అందులో వర్క్ చేస్తున్నారు, మూడు సార్లు వాడు ఏదో కంట్రీకి వెళ్ళొచ్చాడు. అంటే నేను దీన్ని తక్కించి మాట్లాడడం కాదు, దీని అర్థము మీ జనరల్ గా మాట్లాడుతున్నాను, బట్ ఏంటంటే మన సిస్టంలో అలాంటివి చేయదు, ఎందుకంటే చుప్చాపుగా మీరు సంపాదించుకోండి అని చెప్తారనమాట. చుప్చాపుగా సంపాదించుకోండి అంటే మరి చుప్చాపుగా సంపాదించుకోవడం అనుకుంటే సిస్టమ్ ఎట్లా అయిపోయింది అంటే కమర్షియల్ అయింది అంటే. కమర్షియల్ అంటే ఏంటి సార్ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ, కమర్షియల్ అంటే తో పీవీసీ మనం పల్లెవెల్లో ఉన్నప్పుడు ఒక ఐడియా వేసి ఇక దాన్ని ఓపెన్ చేయకుండా సంవత్సరాలైనా నో ప్రాబ్లం అనేది ఉండే ఒకప్పుడు, బట్ ఇప్పుడు అలా కాదు. అంటే నాతో రండి అంటే, సో మనం సీడ్ ఫండింగ్ చేసుకున్నప్పుడు సీడ్ ఫండింగ్ చేసుకోవాల్సిందే, టోకెన్ ఫండింగ్ టోకెన్ ఫండింగ్ చేయాలి. సో మొన్నదాకా 25 పీవీసీ మెడల్ విడ్రాల్ ఇచ్చింది, అలాగని చెప్పేసి ఒక్కొక్కరికి ఆ ఎప్పుడు ఎన్ని ఎన్ని రోజులు అయితే విడ్రాల్ ఇచ్చిందో 25 పీవీసీ మెడల్ అన్ని రోజులు కూడా తయారవ్వలేదు. సో వాళ్ళు ఎక్కడ తీసుకున్నా రిలీజ్ చేసుకోలేదు, అంటే అన్ని పీవీసీ మెడల్ వాళ్ళకి తయారవ్వలేదు, అదొకటి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు రాబోతున్నది ఏంటంటే ఈ 100 పీవీసీ మెడల్ వస్తాయి వీక్లీ వన్స్, అంటే మేబీ అలా ఎగ్జాంపుల్ ప్లాన్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు 4 వారాలు, ఈ వారం 25 పీవీసీ మెటాలు, నెక్స్ట్ మళ్ళీ 25, ఇట్లా 1 మంత్ లో నువ్వు 100 పీవీసీ మెటా ఇచ్చే అవకాశం ఉంది, అలా చేయబోతుంది. బట్ ఈ 100 పీవీసీ మెటాలు తీసుకోవడానికి ఎంతమంది తయారవుతున్నాయి, ఎంతమంది అంటే అలా రెడీ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు మనం ఇంతకుముందు అన్నాం ఏమన్నాము, ఫస్ట్ ఇంతకుముందు 1 పీవీసీ మెటా ఇచ్చింది మనకి, తర్వాత 5 అయింది, తర్వాత 25 అయింది, బట్ 25 అవుతుందని కూడా మనం అనుకోలే, 5 అవుతుందని కూడా అనుకోలే. బట్ సిస్టమ్ ఏం చెప్పింది మనకి, ఫ్యూచర్లో మేము దీన్ని విత్డ్రావల్ పెంచుతాం అన్నది, అంతే అంతే తప్ప ఎంత ఏమిటి చెప్పలేదు. అంటే ఇప్పుడు ఇది కూడా అంతే, ఇప్పుడు 100 పీవీసీ మెటాలు మీరు తీసుకోవడానికి మేము మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది. సో చెప్పినప్పుడు వస్తుంది, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, బట్ ఆ 100 పీవీసీ మెటాలు మనం తీసుకోవడానికి రెడీ అవుతున్నామా, రెడీ అవ్వాలి. అంటే 100 పీవీసీ మెటాలు మీకు అర్థమైంది నేను మాట్లాడింది ఏంటంటే, మొన్నటి కాక మనకి 25 పీవీసీ మెటాలు ఇచ్చింది, ఆ 25 పీవీసీ మెటాలు మీరు మరి చాలా తక్కువ మంది తీసుకున్నారు, అంటే లీడర్స్ లాంటి వాళ్ళు వేరే విషయము. ఇప్పుడు నేను ఉన్నాను, నేను రోజు తీసుకోవచ్చు, కానీ నేను మీకు చెప్పాను ఇంతకుముందే 6 సార్లు మాత్రమే తీసుకున్నాను నేను. మరి 6 సార్లనే ఉందా, 6 రోజులే ఇచ్చిందా మనకంటే, లేదు చాలా రోజులు ఇచ్చింది. నేను తీసుకోవాలనుకుంటే మరి చాలా తీసుకోవచ్చు, బట్ నేనేం చేశాను, రీఫార్మింగ్ రీకంపౌండింగ్ చేసుకున్నాను దాన్ని, అంటే రీఫార్మింగ్ చేసుకున్నాను. అది నాకు 100 పీవీసీ మెటాలు నేను రిలీజ్ అవుతాయి, అంటే మీకు అర్థమవుతుంది టోకెన్ ఫార్మింగ్ లో మనకు నేను 100 రిలీజ్ అవుతే 25 తీసుకుని 75 పెట్టేవాడిని కదా. సో నాకు ఎగ్జాంపుల్ ఒక ఐడిలో రిలీజ్ అయ్యేటి మరి కొన్ని అయితే ఇంకో వాళ్ళ కొన్ని ఇంకో వాళ్ళ కొన్ని అయితే ఒక పెద్ద ఐడికి రిలీజ్ అయ్యేది 50, 60, 70 రిలీజ్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి నేను రోజు 25 తీసుకుంటే మరి నేను ఏం కన్ఫర్మ్ రీఫార్మింగ్ చేయాలా, మరి నా దగ్గర ఫార్మింగ్ పెరగదు కదా అని చెప్పేసి 6 సార్లు మాత్రం తీసుకుని అలాంటివన్నీ నేను పెంచేశాను. అది ఎవరికైతే 100 వరకు వచ్చిందో, రోజు 100 వరకు యూనివర్సిటీ రిలీజ్ అవుతుందో, అంటే రోజు 100 రిలీజ్ అవ్వాలంటే మనం ఎంత ఫార్మింగ్ చేసి ఉండాలి, ఎగ్జాంపుల్ అంటే 20,000 యూఐటీల పైన చేయాలి, అవునా, అంటే టోకెన్ ఫార్మింగ్ చేయాలి, అప్పుడే కానీ మనకు రోజు 100 రిలీజ్ అవ్వవు. అలాగని చెప్పి 100 రిలీజ్ అవ్వాలంటే కూడా అంత చేసి కూడా 100 రిలీజ్ ఇవ్వాలంటే నువ్వు సెకండ్ క్రెడిట్లో ఉండాలి, అవునా, సెకండ్ క్రెడిట్లో ఉండాలి. తట్ల ఎంతమంది ఉన్నారు మరి, చాలా తక్కువ మెంబర్స్. అంటే వాళ్ళు ఎలా ఇస్తుంది అని చెప్పేసి మనం దాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప నేను ఎలా తీసుకోవాలి
గ్యాస్ సిస్టమ్ ఇచ్చినప్పుడు నేను ఇంట్లో లాగేసుకోవాలి, బయటకు తీసేసుకోవాలి, తీసుకోవాలంటే రాకపోయే. అది స్టార్టింగ్ వచ్చింది, వచ్చి వాళ్ళు మళ్ళీ అప్డేట్లోకి వెళ్ళి మరి మళ్ళీ అది బంద్ అయ్యేసరికి మనకి 25 పీస్ అడిగాకపోయే. తో అర్థమైంది దీని అర్థం, రాలేదు రాలేదు వంటివి వచ్చిన తర్వాత తీసుకోవడానికి మన దగ్గర ఏమీ లేకపోయాయి. సో ఎట్లా సంతోషంగా ఉంటాం మనం, ఎప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇందాక మీటింగ్ బిగినింగ్ లో ఒకటి జరిగింది సార్, ఇది మీటింగ్ సార్ మనకు మనకు సంబంధించింది కాదు, కానీ ఏంటంటే సో ఎక్కడైనా కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కడ 100% సంతోషం ఉండదు. మీటింగ్ బిగినింగ్ లో ఈరోజు అదే జరిగింది. ఏంటంటే సపోజ్ ఇది మాట్లాడకూడదు కానీ మనము పేర్లు పెట్టండి నేను అందుకని చెప్పేసి. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్, సపోజ్ ఒక 2 ఉన్నాయనుకోండి, 2 పార్టీలు నచ్చు లేకపోతే 2 వర్గాలు అనుకోవచ్చు దాన్ని. సో 2 మాత్రం గెలవి లేదా 2 ఓడిపోవు, అవునా కదా సార్? 2 ఓడిపోవు, 2 గెలవై, ఎగ్జాంపుల్ చెప్పుకుంటే. సో ఈ రెండిట్లలో ఏదో యా 1 యా 2, నంబర్ 1 లో ఉన్న నెంబర్ ఏ గెలిస్తే నెంబర్ బి గెలుస్తే లేకపోతే. సో బి గెలిచింది అనుకోని ఏ సైడ్ ఉన్న వాళ్ళకి మొత్తం బాధకరం, చాలా చాలా అంటే బాధకరం. ఓకే, ఇప్పుడు బి కాక ఏ గెలిచింది అనుకోండి, ఇప్పుడు బి వాళ్ళకి బాధ. సో ఎవరు సంతోషంగా ఉండరు సార్? మరి ఎవరు సంతోషంగా ఉండరు సార్? ఎప్పుడు ఉండరు. మరి వీళ్ళు ఏ వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కంటిన్యూ సంతోషంగా ఉంటారంటే వాళ్ళు కూడా మరి ఎంతమంది సంతోషంగా ఉంటారు నాకు తెలియదు. సో నేనే ఏంటంటే సార్, ఇక్కడ సిస్టమ్ కూడా సాటిస్ఫై అందరు కారు, అందరూ ఎప్పుడు కారు, అందరికి అనుగుణంగా అందరికి నచ్చేలా ఎప్పుడు రాదు. ఇదే సిస్టమ్ కాదు సార్ ఎక్కడ కూడా. నేను చెప్పి మీకు జనరల్ ఎగ్జాంపుల్ అది ఎందుకు ఇచ్చారంటే, మీరు ఏ సిస్టమ్ చేయండి, మీరు ఫ్యామిలీలో కూడా, మీకు ఒకటి చెప్తాను సార్, ఫ్యామిలీలో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, అది తప్పు పట్టుకోద్దు. నేను చూస్తున్నాను కొంతమందిని, ఈవెన్ ఒక ఇంట్లో ఒక 4 పిల్లలు ఉంటే తల్లిదండ్రులు మరి అందరినీ అందరి ఈ 4 ద్వారా సంతోషంగా ఉన్నారంటే ఎవరి ద్వారా ఒకరి ద్వారా బాధపడుతూనే ఉంటారు. మరి 4 వాళ్ళ పిల్లలే, అదొకటి. సో ఇక్కడ నేను అనేది చెప్పేసి ఏంటంటే ఎక్కడికైనా కూడా మన ఫ్యామిలీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో సిస్టమ్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవడానికి రెడీ అవుదాం, తీసుకుందాం, అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. అంతేగాని చాలామంది నాకు తెలిసి ఒకటే బాధగా అంటే చాలామంది ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ సో రేట్ ఎప్పుడు పెరుగుతుంది అది మీకు ఎప్పుడు సంతోషకరమైన విషయం కాదు సార్. రేటు ఎప్పుడు పెరుగుతుంది అని చూసే వాళ్ళకైతే వాళ్ళకి నిజంగా వాళ్ళు అనుకున్న రేటు నాకు తెలిసి ఈయన బిట్వీన్ రాకపోవచ్చు. నాకు తెలిసి ఒక 2 to 3 ఇయర్స్ వరకు రాకనే పోవచ్చు నేను అంటున్నాను. మేబీ 2 నెలలు కూడా రావచ్చు, అది నాకు తెలియదు. మేబీ అంటే ఇది నా సొంత ఆలోచన మాట్లాడుతున్నా సార్, అలాగని చెప్పేసి ఏదో అప్డేట్ వచ్చిన దగ్గరికి నేను చెప్తున్నాను కాదు. అక్కడ నేను చెప్పేది పూర్తి ఏమిటి మీకు అర్థమవుతుంది. సో రేటు గురించి అయితే మీరు ఆలోచిస్తే మాత్రము మీరు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు, ఏ సిస్టంలో మీరు ఎక్కువ రోజులు నిలబడలేరు. ఒకవేళ రేటు గురించి అయితే చూసుకుంటే చేరితే మాత్రం, రేటు గురించే చూసుకుంటే చేరితే మాత్రం ఏది చేయకుండా నాకు రేట్ పెరుగుతూనే బెటరు నేను అనుకుంటే మాత్రము మీరు ఈ సిస్టంలో మనము ఎక్కువ రోజులు నిలబడలేము. ఓకేనా? సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇందులో మనకు చాలా రకాలుగా సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చింది అన్నమాట. ఒక రకం కాకుండా చాలా రకాలుగా అవకాశం ఇచ్చింది. చాలా రకాలుగా అంటే ఇక్కడ సీడ్ ఫండింగ్ ఆప్షన్ ఉంది మనకి. సీడ్ ఫండింగ్ లో ఇక్కడ 0.12 చెప్పిన ఇక్కడ మనకు 0.2 చెప్పిన ఇక్కడ రిలీజ్ అవుతుంది. దెన్ నీకు డీపీలు పెట్టుకున్నావు అక్కడ అది రిలీజ్ అవుతుంది. తర్వాత టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ ఇక్కడ ఇది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నీకు క్రైటీరియా అనే ఒక ఆప్షన్ ఇచ్చింది, క్రైటీరియా అనే ఆప్షన్ ఇచ్చింది. సో అట్లీస్ట్ నువ్వు సెకండ్ క్రైటీరియాలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఖచ్చితంగా నువ్వు సెకండ్ క్రైటీరియాలో ఉంటేనే అదొకటి బెనిఫిట్స్ అండి. తర్వాత సెకండ్ క్రైటీరియా ఉండాలంటే ఏంటి తెలుసు కదా మీకు, అర్థమైంది సార్? అట్లీస్ట్ మీరు 500 ఏవో చేసి ఉండాలి, లేదా 1000 చేసుకోండి, 1000 టోకెన్ ఫార్మింగ్తో చేసుకొని ఉండండి. మిగతా మీ కింద 5 5 పైన ఉండాలి, 500 పైన 600 పైన వాళ్ళు చేసి ఉండాలి. సో వాళ్ళు తగ్గకుండా చూసుకుంటే అదొక ఇన్కమ్,
సో ఈ విధంగా ఇన్కమ్ ఇచ్చింది మీకు. మళ్ళీ ఓకే యూజ్లతో ఇది ఇది ఉంది, సారీ ఏమంటుందండి, డీప్లతో అయితే రానే వస్తుంది అదొకటి. సో ఇంకోటి ఏంటిది లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిది, లాస్ట్ ఫైనల్ ఏంటిది, ఏదైతే నువ్వు బయట ఎమర్జెన్సీ గురించి నువ్వు కొనుక్కొని పెట్టుకున్నావో దానికి మీకు నేను చెప్పడం జరిగింది 50 రూపాయలు అప్పుడు కొనుక్కొని 1000 పీవీస్ మెటల్ అని చెప్పేసి 3 సంవత్సరాలు పెట్టాను. బట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇప్పటిదాకా నేను చెప్పినంత దేంట్లో ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ నేను ఇప్పుడు లాస్ట్ చెప్పేసండి, అంటే నేను చెప్పినంత ఫోకస్ చేస్తున్నాను కాదు, అంటే పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారంటే రేట్ ఎప్పుడు పెరుగుతుంది అనేది అది ఒకటే ఆలోచిస్తున్నారు తప్ప. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ఇన్కమ్లలో మరి ఎందులో కూడా ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, చేస్తున్నారు కావచ్చు అందరిని నేను అనట్లేదు. నేను చెప్పేది మెజారిటీ మెజారిటీ ఎక్కడ ఉంది అంటే ప్రైజ్ ఎప్పుడు పెరుగుతుందని చూసే వాళ్ళలో మెజారిటీ ఉంది. బట్ ప్రైజ్ ఎలా పెరుగుతుంది, నువ్వు నేను సంపాదించుకుంటే ప్రైజ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం సంపాదించుకోకుండా అదే పెరగాలి అని చూస్తే పెరగదు, నువ్వు నేను సంపాదించుకుంటే పెరుగుతుంది, మనందరం సంపాదించుకుంటే పెరుగుతుంది. ఎందుకంటే మనందరం సంపాదించుకుంటే సిస్టమ్ లో వర్క్ జరిగినట్టు సిస్టమ్ కు ఇన్కమ్ కూడా పోతుంది. ఆ సిస్టమ్ ఇక్కడ ఇన్కమ్ పోవట్లేదు నేను చెప్పట్లేదు, మన ద్వారా సిస్టమ్ కు ఇన్కమ్ కూడా పోతుంది. ఎంత పోతుంది ఏం కదనే మనకు తెలియదు కానీ పూర్తి విషయాలు. సో దానివల్ల అంటే వాళ్లకు వాళ్ళు టీమును సపోర్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్కి తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్లకు ఒక వాల్యుయేషన్ ఉంటుంది, సిస్టమ్కి ఒక వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే కమ్యూనిటీని బట్టి ఉంటుంది. సో మనం కొత్త వాళ్ళని తీసుకురాము, తీసుకురావట్లేదు, క్రైటీరియా 2కి వెళ్ళట్లేదు. తర్వాత మరి క్రైటీరియా 2కి వెళ్ళకుండా కానీ మన సొంతంగా ఒక 10 లక్షలు లేకపోతే 5 లక్షలు పెట్టుకుంటే మరి 800 రోజులు ఖచ్చితంగా ఇస్తుంది. మీరు చూస్తున్నారు ఆల్రెడీ నిజంగా వస్తుందా లేదా అని చెప్పి చూసుకుంటున్నారు. అలాగే చేస్తున్నామంటే అది చేయట్లేదు. అట్లీస్ట్ నేనన్నా మరి 800 రోజులకు నేను తీసుకుంటాను సెకండ్ క్రైటీరియా వెళ్లకుండా అంటే అది లేదు, అవునా? సో మరి అదే సెకండ్ క్రైటీరియాకి వెళ్తే 400 రోజులకు నువ్వు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది అంటే అది చేయట్లేదు మనం. ఇంకా 0.75 వెళ్ళాలి అంటే ఇక మనం ఒక స్టెప్ వేయట్లేదు, రెండో స్టెప్ ఇంకే వేస్తాం, అవునా? సో అట్లంటే మరి ఫార్మింగ్ ఎంత మంది చేశారంటే మెజారిటీ పీపుల్ చేయలేదు ఫార్మింగ్, మెజారిటీ పీపుల్ ఫార్మింగ్ చేయలేదు. ఇంకా మనం క్రైటీరియా సెకండ్ కాదు థర్డ్ కాదు ఫోర్త్ మనం మాట్లాడే అవసరమే లేదు ఇక్కడ నన్ను అడిగితే. సో ఇట్లా ఈ విధంగా ఉంది. ఈ విధంగా మీరు మరి పబ్లిక్ ఏది చేయకుండా ప్రైజే ఇంక్రీజ్ కావాలని చెప్పి ఎవరైతే చూస్తున్నారో అందుకే నేను ఏమంటున్నానంటే ఇక్కడ. సో అలాగైతే మనం ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఈ సిస్టమ్లో నిలబడడం, సిస్టమ్ ఉంటుంది సిస్టమ్, మన నెక్స్ట్ జనరేషన్ థర్డ్ జనరేషన్ మన ఫోర్త్ జనరేషన్ అంటే మన మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వచ్చినా కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ మనం సంపాదన ఎక్కడొస్తుంది అట్లా మనం ఎదురు చూస్తే సంపాదన ఎక్కడ వస్తుంది, రాదు. అవు అది నేను చెప్పేది అది. ఎందుకని చెప్పేస్తే ఇక్కడ మరి సైలెన్స్గా ఉండటానికి, నారాజ్గా ఉండటానికి, నారాజ్ అంటే బిలో మరి నెగిటివ్గా ఉండటానికి, లేకపోతే ఇంకా రాకపోయా ఇంకా రాకపోయా అన్న ఆలోచనతో ఉంటే కనుక ఇలాగే ఉంటుంది సార్. ఎందుకు అందరు సంతోషంగా మాట్లాడలేదు అంటే నేను అనుకుంటాను ఇదే అని చెప్పేసి. సో అంటే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడే వాళ్ళే మాత్రమే మాట్లాడుతున్నారు రోజు ఇక్కడ. మరి బాలనాథం సార్ కావచ్చు, లేకపోతే మన మనుగం మేడం కావచ్చు, లేకపోతే మన ఇక్కడ మరి గరికపాడు సార్ కావచ్చు, హనుమంత్ సార్ కావచ్చు, పి సంజీవప్ప సార్ కావచ్చు, కొండ శివలింగ సార్ కావచ్చు, మరి గణాధరరావు సార్ కావచ్చు, గరికపాడు శ్రీనివాస సార్ కావచ్చు, అంటే అందరూ ఎందుకు మాట్లాడట్లేదు అనేది నేను దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. నేను అనేది మీ గురించి సార్, మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడండి, మాట్లాడుతూ ఉండండి రోజు. కానీ ఇప్పుడు అందరూ అంటే మెజారిటీ ఎక్కడుంది, మెజారిటీ అంటే ఇక్కడ మనకు సరే ఇప్పుడు ట్రైన్ స్టేషన్లో 80 మంది 70 మంది ఉన్నట్టున్నారు. సో 120-130 మంది వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అందులో ఎంతమంది మాట్లాడతారు, 10 మంది మాట్లాడతారు, అవునా సార్? అంతే కదా సార్ మెజారిటీ ఎక్కడుంది, మరి మెజారిటీ బిలో ఉందా హైలో ఉందా, బిలో ఉంది. సో మరి అలాగని చెప్పేసి మనం ఎవరినన్నా ఇక్కడ రెస్ట్రిక్షన్ పెట్టామా, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే కుదరదు అని చెప్పి మనం ఇక్కడ రెస్ట్రిక్ట్ పెట్టినామంటే అది లేదు, అవునా? అది లేదు. సో ఇక్కడ ఏంటంటే నేను పెడుతున్నాను నాకు ఎప్పుడు వస్తుంది, నేను పెడుతున్నాను నాకు ఎప్పుడు వస్తుంది, నేను పెడుతున్నాను నాకు ఎప్పుడు వస్తుంది అంతే. సో మరి నిన్న మీకు చూపించడం జరిగింది, మరి ఒకసారి తను 5000తో చేసి 5000 అంటే తను ఎక్కడ చేసుకుంటాడు కానీ తను 5000తో చేసుకోవాలి,
తర్వాత 20 మందిని డైరెక్ట్ నేను చెప్పేది, ఆల కింద కాదు, డైరెక్ట్ 20 మందిని 5000తో చేపించి ఆయన 125% ఎలిజిబుల్ అయ్యాడు. 100% కాదు సార్, 125% ఎలిజిబుల్ అయ్యాడు. మరి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయరాదు? మరి వాళ్ళకి స్పెషల్ ఏమన్నా విత్డ్రావల్ ఇస్తుందా? వాళ్ళకు మనకు లేని విత్డ్రావల్ వాళ్ళకి ఏమన్నా స్పెషల్ ఇస్తుందా? అవునా సార్? అట్లీస్ట్ ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు నేను మరి నేను 125% వెళ్ళినా అంటే వెళ్ళలేదు, నదం కాదు కనుక నేను వెళ్ళలేదు. బట్ అట్లీస్ట్ నేను సెకండ్ షిఫ్ట్ వెళ్ళాను. ఏమన్నానంటే అట్లా అని చెప్పేసి మీ దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు కదా సార్, మీ దగ్గర నమ్మకం లేదు. పైసల విషయం కాదు, పైసలు అందరి దగ్గర ఉన్నాయి సార్, 100లో 20 మంది దగ్గర మాత్రమే పైసలు లేవు, 80 మంది దగ్గర పైసలు ఉన్నాయి. బట్ నమ్మకం 100లో 20 మంది దగ్గర ఉంది, 80 మంది దగ్గర లేదు. ఇది ప్రాబ్లం సార్, ఇది ప్రాబ్లం. మన ప్రాబ్లం ఏంటంటే 100లో 80 మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ నమ్మకం ఏంటంటే 100లో 20 మంది దగ్గరనే నమ్మకం ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళు ఎవరు వెళ్ళారు అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కరెక్ట్, మనకు డబ్బులు వస్తున్నా రావట్లేదు, బట్ ఇక్కడికి మాట్లాడుకుంటున్నాం మనము. సో దునియా ఎట్లా నడుస్తుంది అంటే, ఒకరిని చూసి ఒకరిని ఎగ్జాంపుల్ ద్వారానే నడుస్తుంది దునియా. వరల్డ్ మొత్తం మన ఊళ్ళో ఉంటాం కదా సార్ మనం. సో మనం అప్పుడప్పుడు అనుకున్నాం సార్, అరే గలీయుడు గల కొడుకు ఇట్లా అయ్యాడు, లేకపోతే అతను ఇలా ఇలా సంపాదించాడు, లేకపోతే అతను ఇలా అతను అలా మనం మాట్లాడుకుంటాం కదా. ఎందుకు? సో అతను కావలు తెచ్చాడు, అతను 200 బిల్డింగ్ కట్టాడు, లేకపోతే అతను 300 బిల్డింగ్ కట్టాడు, లేకపోతే అతను హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నాడు, అంటే ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నాడు, లేకపోతే బాంబేలో ఫ్లాట్ తీసుకున్నాడు, లేకపోతే అతనికి 4 ఫ్లాట్లు ఉన్నాయి, లేకపోతే అతను సూపర్ మార్కెట్ పేద పెట్టాడు. దిస్ ఇస్ జనరల్ ఏంటంటే, మనం వాళ్ళది వాళ్ళ ఉదాహరణ తీసుకుంటాం, ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం నడుస్తాం. ఈవెన్ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం సార్, మనం పెళ్లిళ్ళు చేసుకుంటారు, మనం మన అమ్మ నాన్న కూడా పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లిళ్ళు చేసి ఎందుకు? వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పిల్లలు అవ్వాలి, ఆ పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళు మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు చేసేది ఎగ్జాంపుల్, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మన వాళ్ళు కూడా బాగుంటారు అనే చేస్తారు. బట్ అందులో అందరు ఒకేలా ఉంటారు సార్? కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు, కొంత ఇంకోలా ఉంటారు, కొంతమంది అయితే వాళ్ళ లైఫ్ పాపం ఒకటి అనుకున్నది ఒకటి అనుకున్నది ఒకటి అట్లా కొంచెం కాదు సార్. ఒక్కొక్కళ్ళు 50 బిలో లోకుడు వెళ్ళే వాళ్ళు ఉంటారు, 25% డిలే అయిపోయి ఉంటారు, 5% బిలో అయిపోతారు, కొంతమంది అయితే మొత్తానికే అంటే వాళ్ళు అనుకున్న దానికి వీళ్ళు వాళ్ళు అక్కడ జరిగేదానికి అసలే పొంతన ఉండదు. సో ఈ అసలు పొంతన ఉన్న వాళ్ళకి అనుకున్నది జరిగిన దానికి మంచిగున్న వాళ్ళకి అందరూ ఒకేలా అనుకునే చేస్తారు. అందరు ప్రతి ఒక్కరు ఒకేలా అనుకునే అన్ని విషయాలు చేస్తారు, కానీ జరిగేది డిఫరెంట్. అందరికి ఒకేలా ఎప్పుడు ఉండదు. సో బట్ మనం అనుకోవడం కరెక్ట్. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం, ప్రతి ఒక్కరే మంచి వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకొని మనం పోతే వెళ్తూ ఉంటాము. సో అలాగని చెప్పేసి కొంతమందికి పిల్లలు కూడా కలగరు. వై? దానికి ఏమైనా అర్థం ఉందా సార్? ఏమన్నా ఏం చెప్పచ్చు మనం? ఉందా? బట్ వాళ్ళకి అయ్యారు కదా, మనం మనకి కావట్లేదు, మరి వీళ్ళకి కావట్లేదు, ఇంకోళ్ళకి కావట్లేదు, వాళ్ళకి ఇవన్నీ. సో అది కామన్, ఎక్కడైనా అంతే, ఎలాగైనా ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ మన వాళ్ళలో ఎవరైనా ఎంత చేసుకున్నారు నిజంగా వాళ్ళు, సారీ వాయిస్ బ్రేక్ అయినా నెట్వర్క్ పోయింది వచ్చింది మళ్ళీ. సో అందుకని చెప్పేసి సార్ అన్ని ఉంటావి, అందుకని ఓకే డియర్ ఏంటంటే, సో బట్ మనం ఒక నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళాలి సార్. ప్రతి ఒక్కళ్ళు మీకు మీ యొక్క అసెట్ ఏం కాదు, అంత మంచి జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు సెకండ్ క్యారియర్లో ఉండడానికి ప్రయత్నం చేయండి, టీం మీద ఫోకస్ చేసుకోండి, ప్రతిదీ అంతా మనకు మంచి జరుగుతుంది. మీకు ఆల్రెడీ లీడర్ మీటింగ్లో మీటింగ్ అయ్యి కూడా అక్కడ విషయాలు కూడా పూర్తిగా డిస్కస్ మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఎవరు షేర్ చేయకుండా అని ప్రతి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో మరి టైం అయింది, థ్యాంక్ యూ ఆల్. మరి ఎవరైతే అటెండ్ అయ్యారో, ఎవరైతే ఇప్పటిదాకా మాట్లాడారో,
తర్వాత మేడం కానీ ఇక్కడ మాట్లాడిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ మనము అందరం 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీ మెహతా. ప్లీజ్ వెల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. జై పీవీ మెహతా. జై జై పీవీ మెహతా. థ్యాంక్ యూ రాజేష్ సార్. గోవింద్ సార్ థ్యాంక్ యూ. జై పెళ్ళవైన్. జై పీవీ మెహతా. ప్లీజ్ వెల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.